నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు పత్తిపాడు నియోజకవర్గ తురకపాలెం నందు ఎమ్మెల్యే మేకతోటి తొలుత 25 లక్షల రూపాయలతో తురకపాలెం గ్రామం నందు వాటర్ ఫిల్టరేషన్, సైడ్ డ్రైన్స్ కు సంబంధించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేయూత కార్యక్రమానికి సంబంధించిన సమావేశం నందు పాల్గొన్నారు. తురకపాలెం నందు 25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, జిల్లాలో మొట్టమొదటిసారిగా మనమే ఇక్కడ పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రెసిడెంట్ సుబ్బారావు, డబ్బూరి సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గుంటూరు పత్తిపాడు నియోజకవర్గ తురకపాలెం నందు ఎమ్మెల్యే మేకతోటి తొలుత 25 లక్షల రూపాయలతో తురకపాలెం గ్రామం నందు వాటర్ ఫిల్టరేషన్, సైడ్ డ్రైన్స్ కు సంబంధించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేయూత కార్యక్రమానికి సంబంధించిన సమావేశం నందు పాల్గొన్నారు. తురకపాలెం నందు 25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, జిల్లాలో మొట్టమొదటిసారిగా మనమే ఇక్కడ పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మరి తురకపాలెం గ్రామం ఆ రోజు పూర్తిగా తిరగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గ్రామంలో ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రయారిటీ వర్క్స్, అంటే ప్రజలకు అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని 20 లక్షల రూపాయలకు మంజూరు చేయమని తెలియజేయడం జరిగింది. అంటే ఈ తురకపాలెం గ్రామం తిరిగినప్పటికీ ఆ యొక్క 20 లక్షలు శాంక్షన్స్ అన్నది అప్పటికి రాలేదు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అప్పుడు తిరిగినప్పుడు చూసినటువంటి ప్రయారిటీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 20 లక్షలకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. బహుశా మన జిల్లాలోనే ఇది ఫస్ట్ వర్క్ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా తిరిగినటువంటి సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రతి ఇంటిలో కూడా తిరగమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక 10 ఇళ్ళు చూసేసి పక్కకు వచ్చేస్తే మరి ఆ యొక్క సచివాలయాలకు వర్కులు మంజూరు కావు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని కూడా మీరు తిరగండి, ప్రతి ఒక్క ఇంటి యొక్క అవసరాలు, గ్రామ అవసరాలు తెలుసుకొని దాని ప్రకారంగా వర్కులు మంజూరు చేయండి అని, అది కూడా వెంటనే మనం తిరిగిన వెంటనే మంజూరు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనకు ఈరోజు తురకపాలెంకి సంబంధించి 20 లక్షల రూపాయలకి మనకు మైక్రో ఫిల్టర్స్, అదేవిధంగా సైడ్ డ్రైన్స్ రోడ్డు మంజూరు చేసుకోవడం జరిగింది. ప్రయారిటీ కింద ఇవి త్వరలోనే పూర్తి చేసుకుని మళ్ళీ ప్రారంభోత్సవం కూడా చేసుకుంటామని కూడా తెలియజేస్తాం.